నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఫ్లైట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి లండన్ చేరుకున్నారు అంటున్నారు. కానీ లండన్ కాకుండా ఆయన వేరే చోట ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది, ల్యాండ్ అయ్యారని కూడా తెలుస్తుంది. మరి లండన్ వెళ్తానని చెప్పేసి లండన్లో ల్యాండ్ అవ్వకుండా ఫ్లైట్ వేరే చోట ఎందుకు ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆడిసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాలని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. ప్రత్యేక ఫ్లైట్లో, లగ్జూరియస్ ఫ్లైట్లో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి లండన్ చేరుకున్నారు అంటున్నారు. కానీ లండన్ వెళ్లకుండా వేరే చోటుకి వెళ్ళారు, వేరే చోట ల్యాండ్ అయింది ఫ్లైట్ అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఫ్లైట్ లండన్లో చక్కర్లు కొట్టింది కానీ ల్యాండ్ అవ్వలేదు. వాళ్ళు పర్మిషన్ లేదేమో, రాలేదు. దిగడానికి వద్దాయా, నువ్వు దిగడానికి కుదరదన్నారేమో, ఇతని చరిత్ర అవన్నీ తెలుసుకుని అయి ఉండొచ్చు. మనకే బ్రిటిష్ వాళ్ళకి మనకి అవినాభావం సంబంధం కాదు, ఎందుకంటే మన దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించారు. ఇదిటావో మాకన్నా దారుణంగా పరిపాలిస్తున్నావు, ఇడే బాబు నువ్వు అని చెప్పా అని దిగనే వద్దనుకున్నారేమో. సరదాగా మాట్లాడుకుంటే సటరికల్గా ఇలా ఉంటుంది, లేదంటే వాతావరణం అనుకూలించక అయి ఉండొచ్చు, లేదా టెక్నికల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. అయితే ఆయన మాత్రం ఆమ్స్టర్డామ్లో చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యాడు. అసలు ఇంత విచిత్రమైన పరిస్థితి, అందరి కాన్సన్ట్రేషన్ అమెరికా లండన్ పోతున్నాడంటే పోతే పోనీలే అనుకోవాలి ఎవడన్నాను, వెకేషన్స్కి వెళ్ళాడు అనుకోవాలి. కానీ చాలా రకరకాల రూమర్స్ వచ్చినాయి, ఇతను మళ్ళీ రావడేమో, వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడో, ఇలాంటివన్నీ పారిపోయే అవసరం ఏముంటుంది అని అనిపిస్తుంది. కానీ కొన్ని వాతావరణం, ఇక్కడ రేపు ఎలక్షన్లో ఓడిపోతున్నాం అని చెప్పేసి రాకుండా ఉండిపోతాడా, వస్తే కేసుల్లో ఉండిపోవాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తాడేమో అనుమానులు వస్తాడు చెల్లే స్వయంగా చెప్తుంది. అన్నింటికన్నా మించి పేదలకి పెత్తందారులకి పోటీ అని చెప్పి ప్రత్యేక విమానంలో 12 లక్షలు అండి గంటకి, 15 లక్షలు గంటకి. అసలు ప్రజాధనాన్ని ఇంత దారుణంగా దుర్వినియోగం చేస్తున్న వ్యక్తిని ఇతన్ని, ఇతను ఏ రకంగా పేదవాడు అనేటువంటిది ఆలోచించుకోవాలి. మాటలకి చేతలకి పొంతలు లేకుండా, ముఖంలో మాట్లాడిన దానికి మనసులో ఉన్నదానికి సంబంధం లేకుండా, ఇతను బయట కనిపించేదానికి చేసే పనులకి సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నాడు. అతను పరిచయం చేసేటప్పుడు అందరినీ కూడా నేను 1000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా అంతంత మాత్రమే అని చెప్పి కూడా చాలా విచిత్రంగానే ఇది వాళ్ళు ఆలోచించుకోవాలి. అభిమానులు జగన్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు, జగన్ ప్రేమికులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు అభిమానించే వ్యక్తిని బట్టి మిమ్మల్ని కూడా అంచనా వేస్తారు, అంటే మీ మనస్తత్వాన్ని కూడా అంచనా వేస్తారు. సపోజు సినిమా యాక్టర్లు అనుకోండి, అది వేరే కథ. కానీ ఇది రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల మీద ప్రభావం ఉంటుంది. పాలకుడు, రాజకీయ నాయకులు అభిమానులుగా ఉండేవాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, లేకపోతే అతనే వస్తాడో అని చెప్తున్న వాళ్ళని కూడా జనం రేపు నుంచి పురుగుల్లా చూస్తారు. ఎందుకంటే మీ కోరి అదేం కోరికరా బాబు, రాష్ట్రం సర్వనాశనం చేసిన వాడిని, ఇలాంటి అరాచకవాదిని, దొంగతనాలు అన్నీ చేసిన వాడిని నువ్వు ఎలాగా రమ్మని కోరుకుంటున్నావు, నీ బుద్ధి ఏంటి ఇలా తయారయ్యావని అంటారు. ఇప్పుడు పొలంలో కూడా పొరంబో కింద తిరిగి కూడితే ఆడ చెత్తటకరా పాడైపోతామని చెప్తారు కదా, ఆడపిల్లని కూడా చెప్తారు కదా, అమ్మాయి గాలి తిరుగులు తిరుగుతుంది, వాళ్ళతో స్నేహం చేయక అది ఇదని చెప్తారు. ఆడపిల్లని కూడా అమ్మాయి పిల్లలు పొరంబో కదా వాడితో తిరక్కరని చెప్తారు. అలాగే రాజకీయ నాయకుల్లో కూడా ఇలాంటి అరాచకవాదుల్ని, దోపిడీదారుల్ని, అవినీతి పరుల్ని, భవిష్యత్తు లేకుండా చేసేసిన వాళ్ళని, అభిమానించిన వాళ్ళని, ఏంట్రా నువ్వు ఇలా తిరుగుతున్నావు, ఇలా చేస్తున్నావు అని చెప్పి రేపటి నుంచి విమర్శించి తిట్టి రోజులు వస్తాయి. ఏమైనా లండన్ వెళ్ళాడు వాళ్ళు చెల్లి ఏమంటుంది, మళ్ళీ వస్తాడు రావడం అని చెప్తుంది. ఇది మళ్ళీ ఇది కొత్త వివాదం మొదలైంది, అందరిలో ఉత్సాహం ఆసక్తి పెరిగింది. అతను వచ్చేదాకా వచ్చిన తర్వాత అమ్మాయి వచ్చాడో బాగుంది అనుకుంటారు, లేకపోతే వచ్చేదాకా కూడా రావడేమో, ఇంకా అక్కడే ఉండిపోతాడో, వీళ్ళే డబ్బు పంపిస్తారు అక్కడి నుంచి, దొబ్బేసిన డబ్బులన్నీ ఆల్రెడీ కొంత చేర్చేసారు అక్కడ, కంటైనర్లు వెళ్ళిపోయింది అని రకరకాల రూమర్లు వచ్చేస్తున్నాయి. పుచ్చిందంటే పురుగట్టేసిందంటారు, నిజంగా అది ఉన్నా లేకపోయినా కూడా కథనాలు వచ్చేస్తాయి. కానీ ఇతని విషయంలో ఆ కథనాలు నిజమే అవుతాయి. ఓకే, ఇప్పుడు శర్మిల గారికి అతనికి విభేదాలు ఉన్నాయి అని ఒక పత్రిక రాసింది ఒకప్పుడు. ఏమి లేదు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి చూసేవా, తలుపు మంచం కింద దాక్కుని చూసేవా అన్నారు, అది నిజమైంది కదా. షర్మిల పార్టీ పెడుతుంది అన్నారు, నువ్వు చూసేవా అన్నారు, పెట్టింది కదా. తెలంగాణ క్లోజ్ చేసి ఆంధ్రాకి వెళ్తుంది, కాంగ్రెస్లో చేరిపోద్ది అన్నారు, నువ్వు చెప్తావులే అన్నారు. తర్వాత ఆంధ్ర వచ్చింది కదా, పెట్టింది కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లి సునీతకి ఇద్దరు కలిపి చెరుకో పక్కన పిక్కు తిని హెరుగుతున్నాయి. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కానీ మొత్తం ఇంటి గుట్టు లంకకి చేయటం అంటారు. ఇంటి గుట్టు బయట పెట్టేశారు కదా అతనితో. మనందరం 5 సంవత్సరాలు మాట్లాడింది, వీళ్ళు 6 నెలలు మాట్లాడి అతను బొమ్మ బయట వేసేసారు.
కదండి. కాబట్టి వాళ్ళు చెప్తున్నారంటే అంత కొంత నమ్ముతారు. ఇతను మళ్ళీ రాడు అని సర్దుకుంటున్నాడు, పాస్పోర్ట్లు గేట్లు అని రెడీ చేశారు, కాదు అన్నారు. అలాగే అతను ఊరు వెళ్తానికి పర్మిషన్ అడిగాడు, పర్మిషన్ అడిగి వెళ్తాడు. ఆ పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి ఉండాలి. ఇంత ఇంత తీవ్రమైన నేరాల్లో నిందితుడిగా ఉన్నాడో, అతను 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నాడో, ఇతను వెళ్తే మళ్ళీ వస్తాడో రాడో అని అనుమానం వాళ్ళకి ఉండాలి. సిబిఐ వ్యతిరేకించినా కానీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది మరి, రాకపోతే ఆ కోర్టు జడ్జి గారిని అడగాలి తీసుకురమ్మని. అంతే, ఇంకా అంతకన్నా చేసేది ఏమి లేదు. అంటే అసలు తీసు వెళ్తాను అని చెప్పి కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకుందేమో లండన్. సో మరి ఇక్కడ ఫ్లైట్ దిగడానికి పర్మిషన్స్ లేవు అని కోర్టు ఆదేశాలు గట్టా బేఖాతరు చేయడంలో నెంబర్ వన్ అతను. ఎవరిని పట్టి జడ్జిని తిట్టిన కేసుల్లోనే ఎవడు ఏం పీకలేకపోడు. వాళ్ళ తాలూకు మనుషులు జడ్జిని తిట్టేసి వాడి మీద వారెంట్ ఉంటే, సిబిఐ వారెంట్ ఉంటే కూడా ఇంటర్నేషనల్గానే వాడు కూడా ఇండియా వచ్చి వెళ్ళిపోయాడు సేఫ్గా. చెప్పినా కానీ పట్టించుకోలేదు. పైగా ఇతను జడ్జిని తిట్టిన కేసుల్లో కానీ లేకపోతే వీళ్ళు కేసు ఎట్టి జడ్జిలు వాళ్ళు అరెస్ట్ చేయడం బాబు కూడా పట్టించుకోలేదు. ఇతను కోర్టు ఆదేశాలు బేఖాతరు, వాళ్ళకే సిగ్గు లేకుండా పర్మిషన్లు ఇస్తారు కానీ అందరూ సిబిఐ వాళ్ళు అద్దని ఇతను ఎవరినే బేఖాతరు లెక్క చేయండి. పట్టుకుంటే పట్టుకోమని ఎరుసుబులు చూస్తాడా, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అన్నట్టు చూస్తాడు. ఎరుసుబులు చేసుకోండి ఏం చేస్తారు. అతను అన్నిటికీ బరిదేగించేసి ఉన్నాడు. ఆల్రెడీ వస్తే కొండ పోతే వెంటుగా కిందట అయిపోడండి అతను. ఎందుకంటే ఆల్రెడీ అధిక ముఖ్యమంత్రి కావాలనుకోండి అయిపోయాడు. ఇంకేం కావాలి, ఇంత ఇంత ఘోరాలు నేరాలు చేసిన ముఖ్యమంత్రి అయిపోయింటే లైఫ్ టైం అచీవ్మెంట్ కదా. ఇంకా అతని జీవితం ఇంకేం సాధించాలి. ఇక్కడ సమస్య ఎవరికి వస్తుందంటే, ఇతను గుడ్డిగా నమ్మి ఇతను కూడా ఉండి ఈ ఆఫీసర్ రెడ్లు అందరూ కూడా అతనికి బూట్లు నాకారు కదా, ఆ బ్యాచ్ అందరికీ నష్టం ఉంటాడు. అధికారులు ఐఏఎస్లో ఐపీఎస్లో వీళ్ళు కొంతమంది నాయకులు నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరికీ శిక్ష పడుతుంది. వీళ్ళందరినీ ఎవరు కాపాడుతాడో చూడాలి. అందరూ జైల్లోకి వెళ్తారు, ఎవరిని వదిలిపెట్టరు. ఎందుకంటే వాళ్ళు 2 జన్మలకి సరిపడక శిక్ష పడద్దు వాళ్ళకి. అంతంత నేరాలు చేశారు వాళ్ళు. ఏ డిపార్ట్మెంట్కి కదిపినా అందులో 200 మంది దొరికెత్తారు. ఓవరాల్గా 2-3 వేల మంది రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ దేశమన్నా విడుదల పారిపోవాలా లేదా జైల్లో అన్న కూర్చుంటారు. ఇది ఖాయం. సో మరి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్స్ అయితే తీసుకున్నారు కదా లండన్ వెళ్ళడానికి, మరి అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి అక్కడ పర్మిషన్స్ ముందే తీసుకోవాలని చెప్పి తెలియదు వాళ్ళకి. టెక్నికల్గా ఉండదండి, ఇప్పుడు సాంకేతికంగా కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకసారి. అలాగే అంతేనా, లేకపోతే నెదర్లాండ్స్ అక్కడ ఆమ్స్టర్డామ్ వెళ్ళాలని ముందే అనుకుని బట్ పేరుకు మాత్రం లండన్ అని చెప్పి చెప్తున్నారా? వాళ్ళ వ్యవహారంలో ఏదైనా సాధ్యమే అండి. వీళ్ళు చెప్పేదోటి చేసేదోటి చేస్తారు. వీళ్ళని ఏమి పూర్తిగా నమ్మటం లేదు. వీళ్ళు ఏం చెప్పినా అబద్ధమే, నోరు తెలిస్తే అబద్ధం ఆడతారు. ఒకసారి నిజం చెప్పారనుకోండి వీళ్ళు నిజం కూడా ఆశ్చర్యపోద్ది. ఇది ఏంటో నిజం చెప్తున్నాడు ఏంటి అనుకుంటుంది. నిజం నిజానికి ఏమన్నా మాటలు కట్టవస్తే మనసు ఉంటే అలా అనుకుంటుంది నిజం. అలాంటి బ్యాచ్ వీళ్ళు. సో మరి జగన్మోహన్ రెడ్డి అయితే లండన్ వెళ్తాను అని పర్మిషన్ తీసుకున్నారు, బట్ లండన్ వెళ్లకుండా ఆమ్స్టర్డామ్ వెళ్ళారు అంటున్నారా? ఎందుకనేది రీజన్ ఆయనే చెప్పాలి. నోటోరియస్ క్రిమినల్స్ అండి వీళ్ళు, కరడుగట్టు నేరస్తులు వీళ్ళు. సో మరి చూద్దాం మరి ఎందుకు ఆమ్స్టర్డామ్ వెళ్లాల్సి వచ్చింది అనేది రీజన్ ఏం చెప్తారనేది.